ఫోన్ ట్యాపింగ్తో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఇందులో ప్రమేయమున్న వారిపై సీబీఐ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. నియంతృత్వాన్ని నమ్ముకున్న వారు తమ నీడను కూడా నమ్మరని మాజీ సీఎం కేసీఆర్ రుజువు చేశారని అన్నారు. అందుకే రాజకీయ మీడియా ప్రముఖులపై ఫోన్ ట్యాపింగ్ చేయించారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలను ప్రజలు గమనించి ఓడించారని లక్ష్మణ్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని వెంటనే సీబీఐ ఎంక్వైరీకి అప్పగించాలని ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ లక్ష్మణ్ రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వము లక్షల సంఖ్యలో విపక్షాలై వ్యాపారులై లేదా సమాజంలో ప్రముఖులై రియల్ ఎస్టేట్ బాధ్యులై వ్యాపారులందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది మరి ఆరోపణలు. ఒకవైపు పోలీసులేమో ప్రభుత్వం చెప్పితే చేశామని, కేటీఆర్ గారేమో వారు మాట్లాడుతూ జరిగితే జరిగి ఉండొచ్చు, ఒకరిద్దరి లంగాలే లుచ్చాలే జరిగిండొచ్చు అని వారు మాట్లాడుతూ, అంటే కేటీఆర్ గారు ఒప్పుకుంటా ఉన్నారు అంటే ఫోన్ ట్యాప్ జరిగి ఉండవచ్చు అని. అది ఒకరిదా ఇద్దరిదా వేలదా, ఆ విషయం పక్కన పెడితే అదేదో పోలీసుల పని మాత్రమని వారు చెప్తున్నారు. పోలీసులేమో ప్రభుత్వం ఆదేశాల మేరకు జరిపామని ఈ రకంగా బాహాటంగా ఈ రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు బుద్ధ జల్లే విధంగా నాటకీయ ఫక్కీలో ప్రజలను అసలు సమస్యల మీద నుంచి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి కదలలేదు, వారు సచివాలయం వెళ్లలేదు, ఫైళ్లు కదలలేదు, ప్రతి పథకంలో కూడా అవినీతి అక్రమాలు కమిషన్లు దండుకునేటువంటి కార్యక్రమాలు తప్పితే ఆ రకంగా ప్రతి స్కీమ్ లో ఒక స్కామ్, ప్రశ్నించే వాళ్ళ మీద బెదిరింపులు, వారి మీద మరి దుర్భాషలాడుతూ ఒక నియంతృత్వ పోకడలతో వ్యవహరించారో గత 5 సంవత్సరాలు ప్రజలు గమనించారు. వారి మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇవాళ వెలుగులో వస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ సైతం కూడా